హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. టీ20 ప్రపంచ కప్లో వారి రెండవ ఓటమి తర్వాత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ కోవిడ్-19 మహమ్మారి మధ్య బబుల్ ఫెటిక్ నుండి పోరాడుతోందని మరియు ఆటగాళ్లు 6 నెలలుగా దాని ప్రభావాలను అనుభవిస్తున్నారని అన్నారు. ఖచ్చితంగా కొన్నిసార్లు విరామం కావాలి, మీరు మీ కుటుంబాన్ని మిస్ అవుతున్నారు, మీరు 6 నెలలుగా ఇందులోనే ఉన్నారు అని బుమ్రా అన్నారు. అయితే గత ఆదివారం న్యూజిలాండ్తో ఓడిపోయిన భారత్ గ్రూప్ బిలో 5వ స్థానానికి పడిపోయింది. దాంతో సెమీఫైనల్స్లో చోటు సంపాదించుకోవడానికి మిగిలిన 3 మ్యాచ్లను గెలవడం కూడా సరిపోకపోవచ్చు. అయితే మీరు భారతదేశం కోసం ఆడుతున్నారు, ప్రతిదీ నేపథ్యంలోకి వెనక్కి తగ్గాలి, ఇది చాలా సులభం, ఇండియా తరఫున ఆడటం నమ్మశక్యం కానీ అదృష్టం అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. బుమ్రా వ్యాఖ్యలపై మాట్లాడుతూ, మీ దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా గొప్ప గౌరవం, ఎందుకంటే ఇండియన్ క్యాప్ని పొందాలనుకునేవారు మిలియన్ల మంది ఉన్నారు, కాబట్టి మీరు దీన్ని చేయటం నిజంగా విశేషం, అసలు సాకు ఉండకూడదు, మీరు అక్కడికి వెళ్ళి మీ ఉత్తమ ప్రదర్శనను అందించాలి మరియు అభిమానులు ఆశిస్తున్నది అంతే, మీరు ప్రతి గేమ్ను గెలవలేరని మాకు తెలుసు అని అన్నారాయన. అయితే ఏప్రిల్లో ఐపీఎల్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఆటగాళ్లు భయబబుల్లో ఉంటున్నారు. సెప్టెంబర్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఐపీఎల్ తిరిగి ప్రారంభమయ్యే ముందు టెస్టు జట్టు ఇంగ్లండ్లో కూడా పర్యటించింది. అయితే ఈ భారత జట్టు ఛాంపియన్ టీమని, ఐసీసీ టోర్నమెంట్లలో వారు ఎందుకు బాగా రాణించలేదో వారు తేల్చుకోవాల్సి ఉంటుందని భారత మాజీ కెప్టెన్ గవాస్కర్ తెలిపారు.